టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన సినిమాలతో సందడి చేస్తున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే భారీ ఫాలోయింగ్ మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. డీజే టిల్లు మూవీతో భారీ హిట్ కొట్టాడు అతడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో దక్కుతుంది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి టిల్లు స్క్వేర్ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి. మరి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మళ్ళీ క్రాప్ దూపించిన చిత్రమే టిల్లు స్క్వేర్. ఈ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్ కీలక పాత్రలు చేశారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు నైజాంలో 8.50 కోట్లు, సిడీలో 3.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల్లో కలిపి 11.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 22.0 కోట్లకు అమ్ముడయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవరీస్ లో 3 కోట్లతో కలిపి దీనికి 27 కోట్ల బిజినెస్ జరిగింది. టిల్లు స్క్వేర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు భారీ స్పందనే పెరిగింది. ఫలితంగా నైజాంలో 3 కోట్లు, సిడీలో 93 లక్షలు, ఉత్తరాంధ్రలో 84 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో 25 లక్షలు, గుంటూరులో 35 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు, నెల్లూరులో 20 లక్షలతో కలిపి 7.45 కోట్ల షేర్ రూపాయలు, 11.75 కోట్ల గ్రాస్ వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్ర తెలంగాణ 5 రోజుల్లో కలిపి 40.80 కోట్ల షేర్ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.9 కోట్ల, ఓవరీస్ లో 9.1 కోట్ల వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి 53.95 కోట్ల షేర్తో పాటు 87 కోట్ల గ్రాస్ వచ్చింది. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు ప్రేక్షకులకు అదిరిపోయే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం 3 రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసుకుంది. తద్వారా 2024లో తెలుగులో హిట్ అయిన 5వ సినిమాగా రికార్డ్ సాధించింది. డబ్బింగ్ సినిమా ప్రేమలతో కలుపుకుంటే ఈ ఏడాది 6వ హిట్ గా చెప్పుకోవచ్చు.